ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. మనము క్రిస్మస్ వేడుకలో ప్రత్యేకంగా గ్రహించవలసింది ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, యేసు ప్రభులు వారు మానవాళి పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో గ్రహించాలి. ఎందుకంటే ఇక్కడ లూకా సువార్త 19:10 అంటాడు, ఆయన నశించిన దానిని ఎదక రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడండి ఈ లోకానికి. దేన్నంటే నశించిపోతున్న వారిని వెతకి రక్షించటానికి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన ఏ అవతారం ఎత్తాడండి, మానవుల కోసం మానవ అవతారం ఎత్తి ఉన్నాడు. కనుక మానవుడు కనుక ఈ వాక్యాన్ని క్రిస్మస్ వేడుకలో క్రీస్తు ప్రభులు వారు లోక రక్షకుడు మానవాళ్ళు కోసం ఆయన త్యాగం ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రయాసం ఎంత గొప్పదో చూడండి. మనం గ్రహించవలసింది, మనం ఆయన నత్తుకోవాలి. అయ్యా, మనం నిండు మనసుతో దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన ప్రయాసను బట్టి, ఆయనకున్న ఆరాటం ఎవరూ నశించిపోకూడదని అక్కడ అంటాడు. ఆయన ఎందుకు ఆయన వచ్చాడు అంటే, ఆయన నశించుతున్న వారిని రక్షించటానికి కొరకు. రెండో మాట అంటాడు మత్తయి సువార్త 1:21 అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాప నుండి రక్షించటానికి వచ్చాడంటే ఆయన ఇక్కడికి. కనుక పాపము నుంచి విడిపించటానికి, శాపము నుంచి విడిపించటానికి, జన్మ కర్మ పాపము నుండి విడిపించటానికి ఈ సత్యాన్ని మనం గ్రహించుకుంటూ నిత్యము గుర్తుంచుకోవాలి. నా ప్రభా, మానవాళి పట్ల మీకున్న ఉద్దేశము గొప్పది, మానవాళి పట్ల మీకున్న ఆలోచన గొప్పది అని మనము ప్రభుని కొనియాడాలి. నిత్యము ఒక క్రిస్మస్ నాడే కాదు కానీ, ఈ డిసెంబర్లోనే కాదు కానీ, మన జీవితాంత కాలము కూడా ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవలసిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఎందుకంటే ఆయన మానవాళి పట్ల చూపించిన కృప, ఆయన తన పాపము నుండి రక్షించడం కొరకు, అంటే పాపం అంటే పాపం వల్ల వచ్చే జీతం, మరణము నుండి రక్షించడం కొరకు, మరణం ఇస్తే నరకం నుంచి తప్పించడం కొరకు ఆయన పడుతున్న ప్రయాస అది గొప్పది. కనుక తన ఆయన ఒక్కడికే సాధ్యము. ఆయన సాధ్యపరిచాడు, తన ప్రజలకు రక్షణ భాగ్యం ఇచ్చాడని చెప్పగలుగుతూ ఉన్నాము. ఇక్కడ దేవుని వాక్యము ఎంతో సూటిగా చెప్తూ ఉంది. తన 3 దిక్కులు అంటాడు ఇక్కడ. యోహాను సువార్త 1:12 అంటాడు, ఆయన అంగీకరించిన వారందరి కొరకు, ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గరకు వస్తూ ఉంటారో ఆయన అధికారం ఇచ్చేస్తాడంట. ఎందరైతే ఆయన అంగీకరించి ఉన్నారో, విశ్వసించి ఉన్నారో, నమ్ముకుంటున్నారో, దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చేస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడంట, ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. మనల్ని ఆయన సేవకులుగా కాదు, ఆయన దోస్తులుగా కాదు, పనివారుగా కాదు, ఆయన బిడ్డలుగా మనం అంగీకరిస్తున్నాడు. నీవు నేను కూడా ఆయన్ని విశ్వసించగలిగితే, ఆయన ప్రేమను గ్రహించు, ఆయన త్యాగమును గ్రహించు, ఆయన ప్రయాసను గ్రహించు. కనుక ఆయన పడుతున్న ఆరాటం ఏంటంటే, ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఇక్కడ అంటూ ఉంటాడు. గొర్రెలు యోహాను సువార్త 10:10 ఏమంటాడు అంటే, అక్కడైనా నేను ఈ మాటని మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 10:10 నేను చదువుతూ ఉన్నాను. దొంగ దొంగతనమునకు అచ్చెను నాశనమును చేయటకు వచ్చును, గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెల కొరకు వచ్చి ఉన్నాడు. కనుక దొంగ ఎందుకు వస్తాడంటే, దోసుకుంటూ వస్తాడు. మన దేవుడు ఆ ప్రాణం పెట్టడానికి ఆయన రావటం ఎందుకు వచ్చాడని ఇక్కడ చెప్తున్నాడు సూటిగా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి చెదిరిపోయి ఉండవేమో, నువ్వు ఎక్కడ చెదిరిపోయావు గొర్రెలే, ఏ గోతులో పడ్డావో, ఏ అడవిలో చిక్కుకున్నావో, ఏ పొదలో చిక్కుకున్నావో, ఏ బంధకంలో ఉన్నావో,
గుర్రునైన నిన్ను నన్ను కూడా ఆ బంధకము నుండి, ఆ పొద నుండి, ఆ శర నుండి నిన్ను విడిపించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడైన ఎంత త్యాగం చూపిస్తానాడు. ఆ త్యాగాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి మనము నిజమైన వేడుకను మనస్ఫూర్తిగా జరుపుకుందాం. ఎంత గొప్ప దేవుడు! ఈ మాటలు చెప్పండి, ఎవరున్నారండి ఆకాశం కింద, భూపైన ఎవరున్నారు యేసులంటూ మరి ఎవరున్నారు? తన ఆయన నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు వచ్చాడు ఆయన. వారి ప్రజలను వారి పాపం నుండి, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు అంట. గొర్రెల కొరకు చివరిగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడైనా, నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన దేవుడైనా, నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడైనా, నీకేం కావాలి ఇక? ఈరోజు నీ జీవితం ఒక ధన్యతగా మారిపోతుంది, ఆశీర్వాదకరంగా మారిపోతుందని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ నా దైవ ఆశీస్సులు. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలందరు పడిన ప్రయాస సహకారాన్ని బట్టి నాయన, అయ్యో 1000 మంది సబ్స్క్రైబర్ అవటానికి మీరు ఎంతగానో దయ చూపించారయ్యా. మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 1000 మంది సబ్స్క్రైబర్ కొరకు, వారి కుటుంబాల కొరకు, వారు చేయించున్న నాయన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. అందరూ మీ దయలో వర్ధిల్లాలైనా. ఈ సబ్స్క్రైబ్స్ ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయించుకున్నారో, సబ్స్క్రైబ్ అయ్యారో, వారి మీదకి నీ దీవులు రాత్రే కుంభరించబడాలి, మీ దీవులతో కుంభరించబడాలి ప్రభు. ప్రతి ఒక్కరు నీ వాక్యం విని మీ దీవులు పొందుకోవాలి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు నాయన, వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, విడిపించండి, విడుదల దయ చూపించండి. ఆర్థిక అప్పులతో ఉన్న వారికి ఇప్పుడే యేసు నామములో విడుదల అవ్వాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు సహాయం చేయండి. పరిశుద్ధ పట్టణం ఎరుశలేము చుట్టూ కంచి వేయండి, ఎరుశలేమును దీవించండి, ఎరుశలేమును కాపాడండి, ఎరుశలేము చుట్టూ నైన్ మీ దూతలు తోడించండి, మీరు అక్కడ కొరకు హరితపరచండి. భారతదేశం మీ సొంతం కావాలని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లా పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవారం. గాడ్ బ్లెస్ యు ఆల్.